light so bright, it's hard to breathe, but that's alright. Light so bright, it's hard to breathe, but that's ఇది ఎప్పుడు పెట్టారు? ఇదైతే ఇండియాకి రాలేదండి, రీసెంట్ గానే చైనాలో లాంచ్ అయింది. ఇది ఇండియాకి ఇంకో 1 or 2 months లో వస్తుంది. ఇది ది బెస్ట్ కెమెరా మొబైల్ అవుతుంది. ఈ మాట నేను ఎందుకు అన్నాను అంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్ ఉంది. బాక్స్ పైన మనకి ఒప్పో రెనో 12 అని రాస్తుంది. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మొబైల్ ఉంది. దాని కింద టీపీ కేస్, కొంచెం పేపర్ వర్క్, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చారు. 80 వాట్ ఫాస్ట్ చార్జర్, అలాగే కేబుల్ కూడా ఉంది. ఈ వీడియో నాదైతే కాదండి, మీరు జస్ట్ ఈ వీడియోని ఇన్ఫర్మేషన్ కోసం కనుక తీసుకున్నట్లయితే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. సో అందరికన్నా ముందుగా టెక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మీ ముందుకు తీసుకురావడానికి నేనైతే ప్రయత్నిస్తుంటాను. సో నా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే సబ్స్క్రైబర్స్ ఇంకా రీచ్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంది. సో మీరు చూసిన వీడియోకి లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా షేర్ చేస్తే కనుక మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. మీరు సపోర్ట్ చేశారని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ మొబైల్ యొక్క ప్రైస్ చైనాలో వచ్చేసి 32,000 అరౌండ్ అయితే ఉంది. ఇండియాకి వచ్చేప్పటికి మాత్రం ఇంకో 3,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకుని 35,000 అలా వచ్చేస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ 35,000 వర్త కాదని చెప్పేసి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్న తర్వాత నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. మొబైల్ కి సంబంధించిన డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే వాడారు. బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్ గా ఉంటుంది. బట్ 3D డిజైన్ అయితే ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ వాడారు. బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. డిజైన్ అయితే ఈసారి మార్చారు, సింపుల్ గా కూడా కనిపిస్తుంది. ఫ్రంట్ వచ్చేసి ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే IP65 వాటర్ రేటింగ్ తో వస్తుంది. ఇది దీని కంప్లీట్ డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ. మీకు దీని లుక్ ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.7 inches అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. అది కూడా ఎడ్జ్ టు ఎడ్జ్ అయితే ఉంటుంది. 128 రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 1200 పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. Dimensity 8250 ప్రాసెసర్ 4 nanometer మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీతో రన్ అవుతుంది. అలాగే 3+4 year అప్డేట్ అయితే ఇస్తారు. ఆండ్రాయిడ్ 14 year రన్ అవుతుంది. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 50-50 ఇంకా 8MP. మెయిన్ కెమెరా వచ్చేసి 50MP సోనీ ఐఎంఎక్స్ LYT 600 సెన్సార్ అయితే వాడారు. అలాగే 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సెకండరీ కెమెరా వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. థర్డ్ వచ్చేసి టెలిఫోటో లెన్స్ కెమెరా. ఫ్రంట్ వచ్చేసి 50MP ఇచ్చారు. ఇది కూడా సేమ్ 4K 30fps వరకు వీడియో రికార్డ్ అయితే చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే చైనాలో 31,500 అయితే పెట్టారు. ఈ మొబైల్ విషయంలో నా ఒపీనియన్ ఏంటంటే డిస్ప్లే అయితే బాగుంది, ప్రతిసారి కర్వుడ్ లాగా కాకుండా ఎడ్జ్ టు ఎడ్జ్ వాడారు. చేతిలో పట్టుకుంటే మాత్రం ప్రీమియం ఫీల్ అయితే కలుగుతుంది, ఇంతకు ముందు లాగా అయితే కాదు. ప్రాసెసర్ అయితే చాలా మంచిదే వాడారు. పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. నా నుంచి కూడా ఎటువంటి కంప్లైంట్స్ కూడా లేవు. కెమెరా విషయంలో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. రెనో సిరీస్ లో మంచి కెమెరా మొబైల్స్ అయితే తీసుకొస్తారు. ఫస్ట్ టైం ఈ సిరీస్ లో ఫ్రంట్ కెమెరా 50MP కి అప్గ్రేడ్ చేసి అయితే తీసుకొచ్చారు. అది కూడా వివో పోటీ ఇవ్వడం కోసం. బ్యాటరీ విషయానికి వస్తే నార్మల్ గా యూజ్ చేసే వాళ్ళకైతే 1 day ఈజీగా వస్తుంది. అదే హెవీగా యూజ్ చేసే వాళ్ళకి మాత్రం 6 to 7 hours వస్తుంది. అయితే ఏ ఫ్యూచర్స్ గురించి ఎలాంటి ప్రస్తావన అయితే తీసుకురాలేదు. ఒకవేళ ఈ మొబైల్ కనుక ఇండియాకి వస్తే 32,000 to 35,000 మధ్యలో అయితే ఉంటుంది. స్టార్టింగ్ సేల్ లో మాత్రం మీకు ఆఫర్స్ ఏమైనా కలుపుకొని 30,000 లోపు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. 30,000 లోపు కనుక ఈ మొబైల్ వస్తే బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒప్పో రెనో 12 మొబైల్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. I live inside my own world of make-believe.